हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ एडवांस स्ट्रक्चरल इंजीनियरिंग। सो रेक्टैंगुलर वाटर टैंक्स लो इंकोक न्यूमेरिकल सॉल्व चेसुकोनी टॉपिक ने एंड चेयालनुकुन्नानु। सो काबट्टी मन टॉपिक डिजाइन ऑफ वाटर टैंक्स पार्ट टू। सो गिवन क्वेश्चन गनक मन चूसुकुन्नट्लयिते रेक्टैंगुलर वाटर टैंक्स रिक्वायर्ड टू स्टोर 95,000 लीटर्स ऑफ वाटर। द इनसाइड डायमेंशंस ऑफ टैंक मे बी टेकन एज 6x4 मीटर। द वॉल इज फिक्स्ड टू द बेस स्लैब। डिजाइन द वाटर टैंक यूजिंग M25 ग्रेड ऑफ कांक्रीट एंड Fe45 ग्रेड ऑफ स्टील। सो फस्ट आफ् आल गिवन डेटा चूसुकुन्नट्लयिते वॉल्यूम कैपासीटी वाटर टैंक 95,000 लीटर्स। दाने मीटर क्यूब कन्वर्ट चेस्ते 10⁻³ तो मल्टिप्लाई चेयाली 95 मीटर क्यूब अबटेन अवुतुंदी। एंड एल एंड बी मन को एंत इच्चाडो लेंथ टू ब्रेड्थ दाने ओक डायमेंशन मन को 6m/4m इव्वडम जरिगिंदी। एंड ग्रेड आफ् कांक्रीट FCK 25 N/mm² एंड ग्रेड आफ् स्टील FY इज ईक्वल टू 415 N/mm² इव्वडम जरिगिंदी। ओके, अंड मन को दल्ला डायमेंशन दट इज डेप्थ ऑफ द वाटर टैंक इन अदर वर्ड्स हाइट दट इज लेंथ इनटू ब्रेथ इनटू हाइट इज इक्वल टू 95 एंड इंदुकंटे वॉल्यूम ओक फार्मूला। सो 6x4x H इज इक्वल टू 95 दट इंप्लाइज H विल बी इक्वल टू 3.958 मीटर्स। सो 3.958 अप्रॉक्सिमेटली 4 मीटर की ईक्वल ఉంది కాబట్టి 4 मीटर की అడాప్ట్ చేసుకుంటాం। सो फ्री బోర్డ్ అనేది 200 mm గా అడాప్ట్ చేసుకుంటాం। ఈ విధంగా మనకు అప్టైన్ అయిన L by B by H value అనేది 95 కంటే కూడా గ్రేటర్ దాన్ గానే ఉంటుంది, ఎందుకంటే H value కూడా ఆబ్వియస్లీ పెంచాం మనము। సో 95 కంటే గ్రేటర్ దాన్ గానే ఉంటుంది। సో మన దగ్గర ఉండే మనకు అవైలబుల్ ఉండే వాటర్ మన కెపాసిటీ కంటే లెస్ దాన్ గానే ఉంటుంది। దట్ మీన్స్ మన కెపాసిటీ అనేది దాంట్లో పోర్ చేస్తే వాటర్ దాంట్లో ఏదైతే స్టోర్ చేసుకునే వాటర్ ఉంటుందో దానికంటే ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి సేఫ్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి ఆ ఒక మాట కూడా రాయొచ్చు। ఓకేనా, రాస్తే బాగుంటుంది ఈ విధంగా వదిలేకుండా। ఓకేనా, గివెన్ డేటా రాసి దాని తర్వాత ఈ విధంగా కంక్లూడ్ చేయాలన్నమాట। అబ్టైన్డ్ వాల్యూమ్ విల్ బి ఈక్వల్ టు విల్ బి గ్రేటర్ దాన్ ద గివెన్ వాల్యూమ్ దట్ ఈస్ 95 m³, హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ అని చెప్పేసి ఒక కంక్లూజన్ అనేది రాయాలి। అండ్ దాని తర్వాత మనకు ద వాల్ ఈస్ ఫిక్స్డ్ టు ద బేస్ ల్యాబ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, అంతేనా? సో ఎప్పుడైతే ఫిక్స్డ్ బేస్ అని చెప్పేసి చెప్పారో రిజిడ్ బేస్ ఫిక్స్డ్ బేస్ అంతా ఒకటే అన్నమాట। ఓకే, ఫ్లెక్సిబుల్ బేస్ అయితే కాదు, మొత్తానికి ఫిక్స్డ్ అయ్యింది। సో ఫిక్స్డ్ అయినప్పుడు ప్రాసెస్ ఏంది, 3H/4 హైట్కి సపరేట్గా క్యాల్కులేట్ చేయాలి, ఓకేనా, మూమెంట్స్ని అండ్ H/4 సపరేట్గా అని డిజైన్ చేయాలి। సో అప్ టు 3H/4 ఫ్రమ్ టాప్ నుంచి 3H/4 డిస్టెన్స్ చూసుకున్నట్టయితే గామా వాల్యూ అంటే సారీ ఒమేగా వాల్యూ లేకపోతే డబ్ల్యూ వాల్యూ విండ్ ఇంటెన్సిటీ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు గామా ఇంటూ 3H/4, ఎందుకంటే గామా హెచ్ చేస్తే టోటల్లీ మనకు విండ్ ఇంటెన్సిటీ టోటల్ హైట్కి వస్తుంది, బట్ మనం 3H/4 కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 3H/4తో మల్టిప్లై, హెచ్ బదులు 3H/4 వస్తుంది, అంతే ఇంకేం లేదు। సో దాంతో 29.43 kN/m² అంత ఓకే ఇంటెన్సిటీ మనం అప్టైన్ చేస్తాము। అండ్ దానికి సంబంధించిన డిజైన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ Fe415 గ్రేడ్ ఆఫ్ స్టీల్కి 0.904 అండ్ 1.110 అండ్ సిగ్మా ఎస్టీ విల్ బి ఈక్వల్ టు 230 N/mm. ఇవి దేని నుంచి వస్తాయి, IS3370 పార్ట్ 2 కోడల్ ప్రొవిజన్ ద్వారా వస్తాయి। ఓకే, దాంట్లో ఈ వాల్యూస్ అనేవి డిజైన్ కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి। అండ్ ఈ విధంగా మనము మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫిక్స్డ్ మూమెంట్స్ ముందు మనకు తెలిసి ఉండాలి, ఎందుకంటే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ మనం అడాప్ట్ చేసేది। ఓకే, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అయినా కానీ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడం మనకు చాలా అవసరం। సో ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ ఏమవుతుంది, ఏ అనేది ఒక జాయింట్ కదా, సో ఏకి 2 మెంబర్స్ ఉన్నాయి, ఏబి అండ్ ఏడి। ఓకే, సో ఏబి ఫిక్స్డ్ మూమెంట్ దగ్గర WL² / 12 అండ్ ఏడి దగ్గర కూడా WL² / 12 అవుతుంది, బట్ ఎల్ అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇక్కడ బి అంటే బ్రెడ్త్ కాబట్టి బీని యూజ్ చేస్తాము, అండ్ అక్కడ ఎల్ డిస్టెన్స్ లెంగ్త్ కాబట్టి ఎల్ యూజ్ చేస్తాం ఏబి దగ్గర। ఓకే, సో బేసికల్లీ ఎల్ అనేది 6, బి అనేది 4 అండ్ విండ్ ఇంటెన్సిటీ ఏదైతే అప్టైన్ అయిందో మనకు 29.43। ఓకే, హెన్స్ మనకు ఎంత మూమెంట్ వచ్చింది ఫిక్స్డ్ మూమెంట్ అంటే 88.29 అండ్ -39.24 kN/m². ఓకే, ఇది ఎందుకు వచ్చిందో లాస్ట్ క్లాస్లో నేను మీతో చెప్పుకున్నాను, సో అది ఒకసారి చూడండి। అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఉండాల్సిన ఫార్ములా వచ్చేసి స్టిఫ్నెస్ ఫార్ములాస్ అన్నమాట। సో బోత్ సైడ్స్ ఫిక్స్డ్ ఉన్నాయి, 4A/L అడాప్ట్ చేస్తాం, బట్ ఏడి క్లేస్లో ఏల బదులు బి వస్తుంది, ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఉండే డిస్టెన్స్ వచ్చేసి బిఏ కాబట్టి బి యూజ్ చేస్తాము। ఈ విధంగా 0.67 EI అండ్ ఇక్కడ 1 EI వస్తుంది, ఏడి దగ్గర ఏడి మెంబర్ దగ్గర స్టిఫ్నెస్ అనేది ఈఐ వస్తుంది, 1 EI వస్తుంది। ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ స్టిఫ్నెస్ అనేది 1.67 EI అవుతుంది,
అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, స్టిఫ్నెస్ బై టోటల్ స్టిఫ్నెస్ వేసుకుంటాం. సో కాబట్టి ఏబీ దగ్గర 0.67 ఉంది, టోటల్ స్టిఫ్నెస్ 1.67 ఉంది. సో 0.61 / 1.67 చేస్తే 0.40 వస్తుంది. అండ్ ఏటీ దగ్గర 1 ఉంది అండ్ టోటల్ స్టిఫ్నెస్ 1.67 ఉంది. సో 1/1.67 చేస్తే 0.60 వస్తుంది. ఈ విధంగా టూ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ టూ మెంబర్స్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు అవుతాము. దాని తర్వాత ఫైనల్ మూమెంట్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనము, ఏబీ ఏటీ సెపరేట్ మెంబర్స్ దగ్గర టూ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ 0.40, 0.60 అండ్ ఫిక్స్డ్ మూమెంట్స్ 88.29 అండ్ -39.24. ఈ 88.29ని ఈ -39.24ని యాడ్ చేయండి. ఓకే, ఏం చెప్పాను నేను, 88.29ని అండ్ 39.24ని. వన్ మినిట్, 88.29ని అండ్ -39.24ని యాడ్ చేయండి. యాడ్ చేసి వచ్చిన వాల్యూని 49.05 ఏదైతే ఉందో 49.05 వాల్యూని ఏబీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఎంత, 0.40. ఓకే, 19.62 వచ్చింది. ఓకేనా, దీన్ని మైనస్ చేసి వేయాలి. 19.62ని ఇక్కడ వేయాలి మనం వాల్యూని, 19.62 వేస్తాం. సో మైనస్ చేసి 19.62 అండ్ అదేవిధంగా 0.4 బదులు 0.6తో మల్టిప్లై చేస్తే మనకి ఎక్కడ వస్తుంది, ఏడి దగ్గర వస్తుంది. 0.4 0.6తో మల్టిప్లై చేస్తే 29.43 అండ్ దానికి నెగిటివ్ కన్విక్షన్ అప్లై చేసి 29.43 వేస్తాము. అండ్ ఫైనల్లీ ఒకసారి యాడ్ చేసి చూస్తామన్నమాట. ఒకవేళ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉంటే కనుక ఇటరేషన్ అనేది ఆపేస్తాము, అదర్వైజ్ కంటిన్యూ చేస్తాము. సో 88.29 -19.62 యాడ్ చేస్తే కనుక 68.67 వస్తుంది అండ్ -39.24 -29.43 కనుక చేస్తే 68.67 వస్తుంది. సో ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇటరేషన్స్ అనేవి ఆపేస్తాము. సో ఏబీ దగ్గర ఎండ్ మూమెంట్ ఎంత, టోటల్గా ఏ దగ్గర ఏ అనే జాయింట్ దగ్గర ఎండ్ మూమెంట్ వచ్చేసి 68.67. ఓకే, ఎండ్ మూమెంట్. బట్ మనకు సెంట్రల్ మూమెంట్స్ కూడా కావాలి కాబట్టి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనము, ఏదైతే దాంట్లో యాక్ట్ అయ్యే ఓకే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వల్ల మూమెంట్ వస్తుందో ఓకే ఆ మెంబర్లో, దాంట్లో నుంచి ఎండ్ మూమెంట్స్ అనేవి మనం రిమూవ్ చేస్తాము. ఆ విధంగా మనకు సెంట్రల్ మూమెంట్స్ అనేవి అప్టెన్ అవుతాయి. సో WL² / 8 మూమెంట్ ఒక ఫార్ములా, దాంట్లో నుంచి మనం ఏం చేస్తాం ఓకే బెండింగ్ మూమెంట్లో నుంచి ఎండ్ మూమెంట్ అనేది తీస్తాం అన్నమాట. సో బెండింగ్ మూమెంట్ WL² / 8 -68.67 చేస్తే మనకి ఎంత వస్తుంది, 63.765 kNm/m వస్తుంది. అండ్ అదేవిధంగా షార్ట్ వాల్కి -9.81 kNm/m వస్తుంది. నెక్స్ట్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్ చేస్తే, ఇప్పుడు ఇంత అయితే మూమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి బట్ ఈ మూమెంట్స్ రెసిస్ట్ చేయడానికి సపరేట్ సరిపడ అమౌంట్ ఆఫ్ స్టీల్, ఏరియా ఆఫ్ స్టీల్ అనేది మన దగ్గర ఉండాలి కదా. సో అది డిజైన్ చేయడానికి స్టెప్ అన్నమాట రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్. సో దానికి కావాల్సిన సూటబుల్ డెప్త్ వచ్చేసి D = √M/QBRRC × B. ఆర్సీ అనేది ఇక్కడ డిజైన్ కాన్స్టెంట్, ఎం అనేది ఎండ్ మూమెంట్ అండ్ అదేవిధంగా బి అనేది, బి అంటే ఏంది, విడ్త్ అన్నమాట. ఈ యూనిట్ విడ్త్కి మనం డిజైన్ చేసుకుంటాం, టోటల్ విడ్త్కి మనం చేయకుండా యూనిట్ విడ్త్కి చేసుకుంటాం అనమాట. 1000mm తీసుకొని ఇక్కడ మనం డిజైన్ చేస్తాం. సో ఈ విధంగా మనకు అప్టైన్ అయ్యే ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి 248.73. AST = M/σ × J × D. ఇక్కడ ఏదైతే మనకు కనబడట్లేదో ఫార్ములా పైకి వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్గా ఇక్కడ విజిబుల్గా లేదు, అక్కడ యాక్చువల్గా ఉండేది ఏంటంటే AST = M/σ × J × D. ఎం వాల్యూ ఏమేస్తాం అక్కడ, ఏదైతే ఎండ్ మూమెంట్ వస్తుందో ఎండ్ మూమెంట్ ఎంత, 68.67 × 10⁶ / 230 × 0.704 × 210 వేస్తాము. ఓకే, ఆ విధంగా వాల్యూ మనకు ఎంత వస్తుందంటే ఓవరాల్గా 1223.23 mm² వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు కనబడట్లేదు ఆ వాల్యూ, 1223.23 mm² వస్తుంది. AST = M/σ × J × D కదా, ఈ ఫామ్లో వేసిన తర్వాత 1223.23 mm² వస్తుంది. దాని తర్వాత మినిమం AST, ఓకే మినిమం AST మన దగ్గర ఉందా లేదా, మన అప్టైన్ అయిందా లేదా, ఓకే అది ఎలా క్యాలిక్యులేట్ చేసాం, 0.3% BD. 0.3 ఎందుకు, 0.15 ఎందుకు కాదంటే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఓకే, టూ సైడ్స్ మనం ఏం చేస్తాము, రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి టూ డైరెక్షన్స్లో 0.15 + 0.15 చేస్తే 0.30 వస్తుంది, మైల్డ్ స్టీల్ బార్స్ కాబట్టి. ఈ విధంగా 300, ఓకే ఓవరాల్ డెప్త్ 300 అనమాట. ఓవరాల్ డెప్త్ ఓకే, ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది మనకు, 270 తీసుకున్నాం అనుకోండి, 248ని మనం 270కి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ చేసుకున్నాం. ఓకే,
బట్ హవెవర్ మీరు 250 అయినా తీసుకొని ఒక 30 mm ఎఫెక్టివ్ కవర్ తీసి 280 అయినా చేసేయచ్చు. ఓకే 280 ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇక్కడ తిరిగి బదులు 280 అయినా వేయచ్చు. ఓకే మీరు ఎంత ఓవరాల్ డెప్త్ ఇస్తే అంత వాల్యూ ఇక్కడ వేయాలన్నమాట. 1000 × 300 0.3/100 × 1000 × 300 చేస్తే 900 mm స్క్వేర్ వస్తుంది. అండ్ మనకు వచ్చిన ఏఎస్టీ ప్రొవైడెడ్ వాల్యూ యాక్చువల్గా దానికంటే గ్రేటర్ దానే కాబట్టి ఆ వాల్యూని అడాప్ట్ చేస్తాము. ఒకవేళ దానికంటే తక్కువ వస్తేనే మనం మినిమం ఏఎస్టీ అడాప్ట్ చేయాల్సింది. బట్ తక్కువ రాలేదు ఎక్కువ వచ్చింది కాబట్టి ఆల్రెడీ వచ్చిన అప్డైన్ అయిన వాల్యూనే వేస్తాం ఇక్కడ. సో స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ. స్మాల్ ఏఎస్టీ కోసం మనకి ఏం కావాలి, దాని యొక్క డయామీటర్ కావాలి 16 mm డయామీటర్ బార్ మనం యూస్ చేస్తున్నామని చెప్పేసి అనుకోండి. సో స్పేసింగ్ వచ్చేసి 164.37 mm సెంటర్ టు సెంటర్, 164 mm సెంటర్ టు సెంటర్ అప్రాక్సిమేట్లీ. అండ్ అదేవిధంగా ఏఎస్టీ ఏరియా ఆఫ్ స్టీల్ ఫర్ లాంగ్ వాల్, ఓకే దానికి సంబంధించిన ఫార్ములా వచ్చి సేమ్ m/σST×J×Dనే. బట్ ఏదైతే ఎం ఉంటుందో అది సెంట్రల్ మూమెంట్ ఫర్ లాంగ్ వాల్ ఏదైతే మనం క్యాల్కులేట్ చేస్తాం అక్కడే అది వేస్తామన్నమాట వాల్యూ 63.765 × 10⁶ బై ఇక్కడ డినామినేటర్లో సేమ్ వాల్యూస్ అక్కడ ఏం చేంజ్ ఉంటుంది, σST 230 అండ్ జే వాల్యూ 0.904 అండ్ డి వాల్యూ 270 వస్తుంది. ఒకవేళ మీకు 250 మీరు వేసుకుంటే కనుక అడాప్ట్ చేసుకుంటే కనుక 250 వేయాలి, అదర్వైజ్ 270 చేస్తే ఒక 30 mm ఎఫెక్టివ్ కవర్ యాడ్ చేస్తే 300కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి నేను 270 వేసాను, అడాప్ట్ చేసుకున్నాను. మీరు ఎంతైనా అడాప్ట్ చేసుకో మీ ఇష్టము. ఈ విధంగా చేసుకుంటే 1135.85 mm స్క్వేర్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేయాలంటే 60 mm డయామీటర్ కలిగిన రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ తీసుకొని ఓకే స్పేసింగ్ ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 177 ఆల్మోస్ట్ అది 175కి ఈక్వల్గా ఉంది అంతేన. సో 175 సెంటర్ టు సెంటర్ mm స్పేసింగ్. అండ్ అదేవిధంగా ఫర్ షార్ట్ వాల్ ఏఎస్టీ వచ్చేసి m/σST×J×D. ఎం అంటే ఇక్కడ సెంట్రల్ మూమెంట్ ఫర్ షార్ట్ వాల్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తాం, -9.81 కదా. సో మైనస్లో వేయకుండా పాజిటివ్లోనే వేస్తాం, ఎందుకంటే మూమెంట్కి మైనస్ ప్లస్ అనేది ఉండవు. మైనస్ ప్లస్ ఏంటంటే దాని యొక్క డైరెక్షన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. క్లాక్ వైజ్ అయితే ప్లస్, యాంటీ క్లాక్ వైజ్ అయితే మైనస్. ఓకేనా, బట్ హౌఎవర్ అంత మూమెంట్ దాంట్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉండడమే, అంతేగాని మైనస్ ఉంటే కనుక నెగిటివ్లో వెళ్ళిపోయిందంటే మనకు ఇంకా మూమెంట్ ఓకే ఏమంటారు మూమెంట్ రాకుండా ఇంకా మన దగ్గర ఇంత వాల్యూ మిగిలింది అని చెప్పేసి అనుకోవడం లేదు. అంటే అది కూడా మైనస్ ఉన్నా కానీ అది కూడా మూమెంటే, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది అని చెప్పేసి. సో 9.81 అలాగే ఉంటుంది. సో దాన్ని నెగిటివ్ కన్వెక్షన్ ఏదైతే సైన్ ఉంటుందో దాన్ని తీసేస్తాం, ఎందుకంటే అంత ఆల్రెడీ ఎలాగో ఎగ్జిస్ట్ అయ్యేది ఆ మూమెంట్ అనేది. ఓకే 9.81 × 10⁶ × 230 × 0.904 × 270 చేస్తే 174 వస్తుంది. దాన్ని ఓకే స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా ఓకే మినిమం ఏఎస్టీ ఏదైతే ఉందో మనకు 900 కదా. సో ఇక్కడ 174 బదులు 900 వేసుకుంటాం, ఎందుకంటే 900 కంటే తక్కువకి వెళ్ళింది. ఏదైతే ప్రొవైడెడ్ రెయిన్ఫోర్స్మెంట్ అప్టైన్ రెయిన్ఫోర్స్మెంట్ ఉందో అది మినిమం రెయిన్ఫోర్స్మెంట్ కంటే తక్కువగా ఉంది, కాబట్టి ఏదైతే మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఉందో ఆ వాల్యూని వేస్తామన్నమాట. 900తో డివైడ్ చేస్తాము, చేస్తే ఓవరాల్గా మనకు 223.4 mm స్పేసింగ్ వస్తుంది. 223కి అడాప్ట్ చేస్తాము. సో ఇది 3H/4 డిస్టెన్స్ వరకు ఈ విధంగా చేస్తాము. సో సిమిలర్లీ H/4 ఫ్రమ్ బాటమ్ ఏదైతే ఉందో దానికి కూడా మూమెంట్స్ అనేవి సపరేట్ క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్గా. బట్ దీంట్లో H/4 ఫ్రమ్ బాటమ్ ఏదైతే ఉందో దాంట్లో సపరేట్గా లాంగ్ వాల్, షార్ట్ వాల్, ఎండ్ బోమ్ ఇవన్నీ ఏముండవు అనమాట, ఒకటే ఒక మూమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బేసికల్లీ చూడండి, మనం మూమెంట్ కిలోన్యూటన్ మీటర్ పర్ మీటర్లో ఉంచుతాం అంతే కదా. సో దానికి సంబంధించిన మూమెంట్ ఫార్ములా ఏంది, బేసికల్లీ ఫోర్స్ ఇంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఎలా వస్తుంది, ఆల్రెడీ గామా హెచ్ విండ్ ఇంటెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది, H/4తో మల్టిప్లై చేస్తే కనుక ఫోర్స్ అనేది మనకు అప్టైన్ అయినట్టు అవుతుంది. సో ఆల్రెడీ గామా 9.81, హెచ్ అనేది 4 అంటే డెప్త్, దాని యొక్క డెప్త్ సంబంధించి 4, అండ్ దాని యొక్క ఓవరాల్ హెయిట్ అంటే �క్కడ టోటల్ హెయిట్ నుంచి H/4 తీసుకున్నాం. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ అవుతుంది కదా బేసికలీ ఆ మూమెంట్ అనేది. సో హాఫ్ డిస్టెన్స్, సో H/4లో హాఫ్ డిస్టెన్స్ 1/2 × H/4. ఈ విధంగా చేస్తే మూమెంట్ వాల్యూ మనకు ఎంత అప్టైన్ అవుతుంది, 19.62 kN/m/m అంతా అప్టైన్ అవుతుంది. ఈ విధంగా ఏరియా ఆఫ్ స్టీల్ మనకు ఎంత రిక్వైర్డో క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే m/σST×J×D చేస్తే 349.49 అప్రాక్సిమేట్లీ దేనికి ఈక్వల్గా ఉంది అది,
350 ఈక్వల్గా ఉంది. బట్ హౌఎవర్ మనకు మినిమం ఏఎస్టి అనేది 900 ఉంది, అంటే దానికంటే తక్కువగానే మనకు ఏఎస్టి అనేది అప్టైన్ అయింది. కాబట్టి మినిమం ఏఎస్టి వాల్యూ ఏదైతే ఉందో 900, దాన్ని మనం స్పేసింగ్ ఫార్ములాలో అడాప్ట్ చేస్తాం. సో 16 mm డయాబాటర్స్ తీసుకుంటాం, 5/4 ఇంటూ 16² బై 900 ఇంటూ 1000. 1000 ఎందుకు, 1 మీటర్ విడ్త్కి తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, దట్ విల్ బి ఈక్వల్ టు 223.4 mm. చేస్తే మనకు స్పేసింగ్ 223 mm సెంటర్ టు సెంటర్ వస్తుంది. అండ్ బీమ్ డిజైన్ ఏదైతే ఉందో 300/500 mm సమ్ ర్యాండమ్లీ మనం అడాప్ట్ చేయొచ్చు. సో ఎంతైనా తీసుకోవచ్చు, ఒకే ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్లో ఒకే సంబంధించిన బీమ్ డిజైన్ అయినా పెట్టండి పర్వాలేదు. ర్యాండమ్గా మనం ఓకే రెక్టాంగులర్ షేప్లో ఇవ్వాలి. ఓకేనా, రెక్టాంగులర్ షేప్లో ఇవ్వాలంటే ఆబ్వియస్లీ 2 డైమెన్షన్స్ అనేవి సమ్ స్లైట్లీ డిఫరెన్స్ ఉండాలి. ఆల్మోస్ట్ డబల్గా ఉంచడానికి ప్రయత్నించండి. ఓకే, డబల్గా లేకపోతే డబల్ కంటే తక్కువగా, అంతే. వాటి మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉందో 2 డైమెన్షన్స్ మధ్యలో డబల్గా అయినా లేకపోతే డబల్ తక్కువగా అయినా. లాస్ట్ ప్రాబ్లంలో 250/500 చేసామనుకుంటా, ఈ ప్రాబ్లంలో 500/300, 300/500 ఏ విధంగా అయినా ఓకే ఇంత సైజ్ని అడాప్ట్ చేసి దాని మధ్యలో స్టిరప్స్ ప్రొవైడ్ చేయాలంటే 2 లెగ్డ్ స్టిరప్స్ని ఉంచాలి. ఓకే, అండ్ వాటి మధ్యలో 200 mm సెంటర్ టు సెంటర్ అని చెప్పేసి అనుకుందాం. సైజ్ ఓకే, నెంబర్ ఆఫ్ బార్స్, మెయిన్ బార్స్ వచ్చేసి 4 నెంబర్ ఆఫ్ బార్స్, ఒక్కో దాని యొక్క సైజు 20 mm డయామీటరు. అండ్ స్టిరప్స్ మనం యూస్ చేసి 8 mm డయామీటరు, 2 లెగ్డ్ స్టిరప్స్ యూస్ చేస్తాము. ఓకే, 200 mm సెంటర్ టు సెంటర్. అండ్ ఇంకా బాటమ్ స్లాబ్ డిజైన్ ఏముంది, 150 థిక్ స్లాబ్ మనం యూస్ చేసాము. అండ్ దాని సమయం మినిమం ఏఎస్టి 450 mm స్క్వేర్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. ఓకే, అండ్ డి అంటే ఇక్కడ బేసికల్లీ ఏదైతే ఓవరాల్ డెప్త్ అయిందో అది కాదు మనం ఇక్కడ వేసేది. డి అంటే ఇక్కడ ఏదైతే థిక్నెస్, దానికి సంబంధించిన థిక్నెస్ అదే వేయాలన్నమాట. అంతే తప్ప ఇందాక 200 తీసుకున్నాం కదా, అది వేసేస్తామంటే కుదరదు. ఇందాక ఎంత 300 తీసుకున్నాం ఇందాక ఓవరాల్ డెప్త్, ఎందుకంటే ఎఫెక్టివ్ డెప్త్ 270 తీసుకున్నాం అండ్ ఎఫెక్టివ్ కవర్ 30 తీసుకొని 300 వచ్చింది. ఇప్పుడు బాటమ్ స్లాబ్లో ఎంత, 150 ఇక్కడ మనం తీసుకుంది. ఓకే, దాని యొక్క ఓవరాల్ డెప్త్ అనేది సో 150గా అడాప్ట్ చేసుకుంటాం. ఫైనల్లీ 251.33 అనేది స్పేసింగ్ అప్టైన్ చేసుకుంటాం, ఎందుకంటే 12 mm డయామీటర్ కరిగిన బార్స్ తీసుకుంటాము. సో 250 mm సెంటర్ టు సెంటర్ ఇన్ బోత్ డైరెక్షన్స్ మనం అప్లై చేసి స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తాం. హెన్స్ ఈ విధంగా మన డిజైన్ అనేది, డిజైన్ ఆఫ్ రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్స్ అనేది కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకేముంది, సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్ ఒక్కటే టాపిక్ మిగిలింది. ఓకే, ఆ ఒక ప్రాబ్లం చెప్పేసి ఈ యూనిట్ ఫినిష్ చేసుకుందాము. ఓకే, అండ్ ఇంకొక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాము, ఒకసారి ప్రాక్టీస్ చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అండ్ అదేవిధంగా మీకు ఎగ్జామ్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.